3500 రూపాయలు విలువగల కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ అవిస్ హాస్పిటల్లో. అబ్దుల్లాపూర్ మే ట్రయాంగిల్ లవ్ స్టోరీ, విస్తుపోయే విషయాలు బయటికి, హరిహర కృష్ణ ఫ్రెండ్ బయట పెట్టిన నిజాలు, హత్య తర్వాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిన హరిహర కృష్ణ, ఏం జరిగిందో పోలీసులకు చెప్పిన హసన్. అబ్దుల్లాపూర్ మే ట్రయాంగిల్ లవ్ స్టోరీ హత్యకు సంబంధించిన కేసులో నిందితుడు హరిహర కృష్ణ స్నేహితుడు హసన్ సంచలన విషయాలు బయటపెట్టాడు. హత్య తర్వాత హరిహర కృష్ణ తన దగ్గరికి వచ్చి చెప్పిన విషయాలన్నీ పోలీసులకు వివరించాడు హసన్. నవీన్ని ముక్కలు ముక్కలు చేసి వచ్చానని చెప్పాడని, భయభ్రాంతులకు గురయ్యానని చెప్పాడు హసన్. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం హరిహర కృష్ణ నవీన్ ను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత వాటిని ఒక సంచిలో వేసుకుని నిర్మానుష ప్రదేశంలో పడేసి తర్వాత హసన్ దగ్గరికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి హసన్ చెప్పిన విషయాలు కీలకంగా మారాయి. హసన్ స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా మారింది. హరిహర కృష్ణ నవీన్ చంపిన తర్వాత 12 గంటల 20 నిమిషాలకు తనకు ఫోన్ చేసి బయటికి రమ్మన్నాడని, ఈ టైంలో ఏంట్రా అంటే ఒకసారి బయటికి రా చెప్తానని చెప్పాడని హసన్ అన్నాడు. తాను నవీన్ని చంపానని, శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పడేశానని తనతో చెప్పాడని, అప్పుడే వెంటనే పోలీసులకు లొంగిపోరా అని చెప్పానని హసన్ చెప్పాడు. బట్టలన్నీ రక్తంతో ఉన్నాయని, స్నానం చేయటానికి బట్టలివ్వాలని అడగడంతో లోపలికి వెళ్ళి తెచ్చి ఇచ్చానని, స్నానం చేసి 4 గంటల వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయాడని చెప్పాడు. లొంగిపోతానని అన్నాడని హసన్ చెప్పుకొచ్చాడు. బట్టలు మార్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది, బట్టలు మార్చుకుని పోయింది అంతే. తర్వాత తర్వాత లొంగిపోయే ముందు చెప్పింది ఇట్లా లొంగిపో, అంటే వాళ్ళ డాడీ చెప్పింది, వాళ్ళ డాడీ చెప్పిన తర్వాతనే లొంగిపోతాడు. వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత లొంగిపోతా అని చెప్పి ఇంకా బాత్స్ ఎక్కడ ఉన్నాయి మళ్ళీ అదే ప్లేస్ అక్కడ పడేసిండు. పడేసిన తర్వాత అక్కడ వెళ్ళి లొంగిపోయిండు. తెల్లవారుజామున 4 గంటలకి తుర్కా యాంజిల్ మీదుగా హస్తినాపురం వెళ్లి ప్రేయసిని కలిసినట్టు తనకు హరిహర కృష్ణ చెప్పాడని హసన్ అన్నాడు. ప్రేయసిని కలిసిన అనంతరం తన తండ్రికి చెప్తానని వెళ్ళి అక్కడి నుంచి వరంగల్ వెళ్లారని, అప్పటి నుంచి తనకు టచ్లో లేడని అన్నాడు. అతను లొంగిపోయిన తర్వాత మరుసటి రోజు పోలీసులు మా ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారని హసన్ చెప్పాడు. నెక్స్ట్ డేనే పోలీసులు వచ్చి నన్ను ఇన్వెస్టిగేషన్ తీసుకువెళ్ళు, ముందుకు ఇక్కడ అతని ఇక్కడికి వచ్చి నేను తెలుసు అని చెప్పిండు. అతను కూడా చెప్పిండు అక్కడ పోలీసులకు చెప్పిండు ఇక్కడికి వచ్చిన అని. కాబట్టి మళ్ళీ పోలీసులు వచ్చి నన్ను ఇన్వెస్టిగేషన్ చేసిర్రు, జరిగిందంతా చెప్పిండు సార్. పోలీసు వాళ్ళు కూడా ఇది చెప్పిన, చెప్పిన తర్వాత అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నాకు ఇందులో ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదని పోలీసులు కూడా నన్ను వదిలేదు. హసన్ హరిహర కృష్ణ స్టేట్మెంట్ ఆధారంగా ఆ అమ్మాయి ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు నవీన్ కి గంజాయి అలవాటు ఉందని, హరిహర కృష్ణకు కేవలం మద్యం సేవించే అలవాటు ఉందని హసన్ పోలీసులతో చెప్పాడు. కాలేజీలో ఉన్నప్పుడు హరిహర కృష్ణ మంచివాడిగానే ఉండేవాడని, కేవలం అమ్మాయి కోసమే మర్డర్ చేశాడని చెప్పాడు. ఊహించలేదు, తాయి అట్లా చేసాడని చెప్పింది. ఇట్లా తాయిన మొత్తం ఇదంతా చేసిన అని నవీన్ కలవాటు ఉందని హరి కలవాటు నాకు చెప్పాను. అసలు చేసిన తర్వాత ఫస్ట్ వచ్చి నన్ను కలిసిండు, నాకు గెలిచిన తర్వాతనే మళ్ళీ అమ్మాయికి కలిసి అట్ల నుంచి వాళ్ళు ఆడికి కలిసిండు. అంతే, మంచి వ్యక్తి సార్, మంచి వ్యక్తి కాబట్టి నేను కూడా స్నేహం చేస్తాను. ఇట్లాంటి రోజు తర్వాత ఇట్లాంటి పనులు చేస్తాను అంటే ఓ రేర్. ఆ రోజు నైట్ చెప్పిన సరే కాదు, మా డాడీకి చెప్పిన తర్వాతనే లొంగిపోతాం మా డాడీ. కానీ వరంగల్కి వెళ్ళిండు ఆ రోజు, వెళ్ళి మరి ఆ రోజు లొంగిపోకుండా ఇట్లా టైం తీసుకుంటాం. తన ప్రేయసి తనకు దక్కదనే కోపంతో ప్రాణ స్నేహితుణ్ణి చంపాడు హరిహర కృష్ణ. ముక్కలు ముక్కలు చేసి దహనం చేశాడు, కానీ ఏం లాభం? ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. అటు నవీన్ లేడు, ప్రియురాల్ని దక్కించుకోలేకుండా జైల్లో ఉన్నాడు. ఆ అమ్మాయి ప్రమేయం కూడా ఉందని తేలితే ఆ అమ్మాయి కూడా జైలుకి వెళ్లాల్సిందే. చూడాలి ఈ కేసులో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో.